आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी मरो विप्लवात्मक कार्यक्रम की श्रीकारं चुट्टारु। आरोग्यश्री संस्करणलतो वैद्यान्नी सामान्युडिकि मरिंत दग्गर चेसिन सीएम जगन ताजागा राष्ट्रंलो 14 वैद्य कళశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు। దాదాపు 8000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న వీటిని తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు। ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి కొత్తగా 1850 మెడికల్ సీట్లతో పాటు 32 విభాగాలకు సంబంధించి స్పెషలిస్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి। ఇక మొత్తం 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది। ఇప్పటికే పులివెందుల పాడేరు కాలేజీల పనులు ప్రారంభమయ్యాయి। అత్యాధునిక వస్తువులతో వీటిని నిర్మిస్తున్నారు। ఇక 500 పడకలు తగ్గకుండా ఏర్పాట్లు ఎమర్జెన్సీ క్యాజువాలిటీ డయాగ్నోస్టిక్ సర్వీసులు అందుబాటులోకి ఉంచుతారు। ఐటీ సర్వీసులు సీసీ కెమెరాలు సైతం కాలేజీలకు అనుసంధానం చేస్తారు। ప్రతి కాలేజీలోనూ అనుబంధ ఆసుపత్రిలో 10 షెడ్యూలర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తారు। సెంట్రలైజ్డ్ ఏసీతో ఐసీయూ ఓపీడీ రూమ్స్ డాక్టర్ రూమ్స్ అన్ని పడకలకు మెడికల్ గ్యాస్ పైప్లైన్లు ఏర్పాటు చేస్తారు। ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకులతో పాటు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తారు। కాగా ప్రతి వైద్య కళాశాలతో పాటు నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు చేయనున్నారు। 2023 చివరి నాటికి మెడికల్ నర్సింగ్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది।